హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ కాసుల పేరు నెక్లెస్ అనుకోండి. నెక్లెస్ కన్నా కొంచెం, నెక్లెస్ జనరల్గా మనం 8.5 inches చేస్తుంటాం, ఇది 10 inches వరకే ఉందండి. 10 inches కాసుల పేరు, కాసుల నెక్లెస్ జస్ట్ 10 grams. చాలా సింపుల్ బడ్జెట్లో, చాలా సింపుల్గా, అంతే బ్యూటిఫుల్గా చిట్టి కాసులు వాడి ఈ నెక్లెస్ చేయడం జరిగిందండి. నెక్లెస్ కన్నా పెద్ద లెంగ్తే చెప్పాలంటే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ నెక్లెస్ గురించి చెప్పాల్సి వస్తేనండి, చిట్టి కాసులు వాడి సింపుల్గా, ఎక్కడ స్టోన్ లేదండి, 100% ప్లెయిన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. జస్ట్ ఒక 10 grams, 10 inches దాదాపుగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్యాక్ చైన్ లేదనుకోండి, నేను డోరీకి వేయడం జరిగింది. ఒక 3 grams బ్యాక్ చైన్ వేసుకున్నారంటే చక్కటి సింపుల్ కాసుల పేరు, చక్కగా మెళ్ళవు ఒక నెక్లెస్, సింపుల్ నెక్లెస్, కాసులతో కూడిన నెక్లెస్ వేసుకునే అవకాశం ఉంటుందండి. చాలా నీట్గా వచ్చింది, 100% హ్యాండ్మేడ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఎక్కడ స్టిఫ్నెస్ ఉండదు, డ్యామేజ్ ఛాన్స్ లేకుండా చక్కగా చైన్ విత్ కాసులు, చైన్ దానికి కాసులకి జాయింట్ చేస్తూ సింపుల్ మేకింగ్లో జస్ట్ ఒక 10 grams సింపుల్గా ఒక కాసులు పేరు చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. కాసులు కూడా చిన్నవి వాడామండి, క్యూట్గా. మొత్తం మీకు లెంగ్త్ చెప్పాల్సి వస్తే ఒక 1/2 inch ఉంది ఇక్కడ నుంచి, మోర్ దాన్ 1/2 inch ఈ విడ్త్ గురించి చెప్పాల్సి వస్తే. సో కాసులతోటి లక్ష్మీ కాసులు వాడటం జరిగింది, చాలా నీట్గా వచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఇంకొక, మనం పలకసర్లు రెగ్యులర్గా చేస్తుంటాం మీకు తెలుసు. ఒక జనరేషన్ వారైతే, ఒక జనరేషన్ ఏంటండి, 2 generations మన అమ్మమ్మలు నానమ్మల టైంలో మీకు ఈ పలకసర్లు మాత్రమే మన సూత్రం చేయను, అంటే మంగళసూత్రాలు తాడు అంటాం కదా, ఆ తాడు కింద మన పలకసర్లే వాడటం జరిగేదండి ఒక టైంలో. మీకు తెలుసు ఈ జనరేషన్ వారు కూడా చాలామంది చూసే ఉంటారు మీ అమ్మమ్మలు నానమ్మల మెడల్లో. అంత సక్సెస్ఫుల్గా అప్పట్లో ఈ పర్టికులర్ మేకింగ్కి అంత వాల్యూ ఉండేదండి. పలకసర్లు ధరించారు అంటే అదొక హుందాగా, తాళి చైన్ కింద, సూత్రాలు చైన్ కింద. ఆ తర్వాత అన్ని జనరేషన్ వారు, పెద్దవారు కొంచెం 2-3 పేటలు, 4 పేటలు, 5 పేటలు పలకసర్లు ధరించడం ఫ్యాషన్గా ఉండేది ఒక టైంలో. అది మధ్యలో కొంతకాలం పలకసర్లు అనే ఒక మాట కూడా జ్యువెలరీ సబ్జెక్ట్ నుంచి కనుమరుగైపోవడం జరిగింది. కొంతకాలం అసలు తెలీదు, చేసేవారు కూడా కనుమరుగైపోయారు. మళ్ళీ ఇప్పుడు కాసుల పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదండి, అన్ని జనరేషన్స్ వారు పలకసర్లు చైన్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. అష్టమణి అని కూడా అంటారు. నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది అష్టమణి పలకసర్ల మీద. అంటే 8 ముఖాలు ఉండే ఒక బాల్, ఒక గుండు, సాలిడ్ గుండు, 8 ముఖాలు ఉంటాయండి. అందుకనే అది అంత షైనీగా ఉంటుంది. అంటే మీరు ఎట్నుంచి చూసినా టిల్టింగ్ ఉంటుందన్నమాట ఆ గోల్డ్. ఆ 8 కట్స్ వల్ల వచ్చిన ప్రతి బాల్ మీద మీకు 8 కట్స్ ఉన్నాయంటే, ఇంకా మీరు ఎట్నుంచి చూసినా, పైనుంచి కింద నుంచి 4 దిక్కుల నుంచి ఎట్నుంచి చూసినా ఈ చైన్ని ఓ షైన్ కనపడుతూ ఉంటుంది. దానికి రీజన్ అదేనండి. సో 2 పేటలు, 3 పేటలు, 4 పేటలు అలా ఇదొక ఆర్నమెంట్ కింద చాలా చేయటం జరిగింది. ఈరోజు నేను చూపిస్తున్న ఈ పర్టికులర్ చైన్ సింపుల్ తాళి చైన్ కోసం, మంగళసూత్రాల చైన్ కోసం చేయటం జరిగిందండి. సింగిల్ లైన్ ఓ 25 inches చేశాను, 25 grams. సో సాలిడ్ పీసెస్ అండి, మెళ్ళో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా హుందాగా ఉంటుంది. పలకసర్ల గురించి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు కూడా పలకసర్ల గురించి మన వీడియోస్ చూసి తెలుసుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రోజు నాకు ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో తాళి చైన్కి, మంగళసూత్ర చైన్ కోసం తయారు చేయబడ్డ ఓ స్పెషల్ చైన్ అండి, సింగిల్ లైన్, 25 inches, 25 grams. అలాగే నేను రెగ్యులర్గా ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను, తాళి చైన్కే కాదు జెంట్స్కి కూడా మెళ్ళో ధరించడానికి ఫుల్లీ హ్యాండ్మేడ్ ఒక 15 years గ్యారంటీ ఏదైనా ఉంది అంటే ఈ బొద్దు చైన్ అండి. బొద్దు చైన్ అనే మాట నా వీడియోస్ చూసేవారు చాలాసార్లు వినే ఉంటారు. అంత నాకు ఇష్టమైన చైను, అంత 0 complaints,
100% గ్యారంటీతో కళ్ళు మూసుకుని నేను తీసుకెళ్ళమని చెప్తూ ఉంటాను. మంగళసూత్రాలకు కానివ్వండి, జెంట్స్ చక్కగా ఈ పర్టికులర్ చైన్ అయితే నేను జెంట్స్ కోసమే చేయటం జరిగిందండి. మెళ్ళం 19 inches అంటే షార్ట్ లెంగ్త్ అనమాట. చక్కగా ఒక లాకెట్ వేసుకున్నారంటే చక్కగా మెళ్ళో ఆ మగవారు చైన్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, ఒక బెస్ట్ చాయిస్ అండి, మంచి చైన్ అని చెప్పాలి. సో ఆ విధంగా ఈరోజు మనం ఈ వీడియోస్ చేయడం జరిగింది. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.